మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి ఈ నెలలో వచ్చేటటువంటి విజయదశమి తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుందో అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాపాత్ర నక్షత్రము 1-2-3 పాదాల వరకు ఉన్నదాన్ని మనము కుంభరాశి కింద పరిగణిస్తూ ఉంటాము. అయితే ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అయినటువంటి గురుడు ఈ యొక్క కుంభరాశి వశాత్తు 11వ స్థానంలో స్వక్షేత్రంలో తన యొక్క సంచారం చేస్తూ ఉన్నాడు. శని కూడా 12వ రాశిలో తన యొక్క సొంత క్షేత్రము అయినటువంటి మకర రాశిలో తన యొక్క సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక రవి అక్టోబర్ నెల 18వ తేదీ వరకు కూడా కన్యలోను, తదుపరి తులారాశిలోను భాగ్యస్థానంలో నీచ స్థానంలో సంచారము చేయటము అనేటటువంటిది జరుగుతూ ఉంది. తరువాత శుక్రుడు అక్టోబర్ నెలలో 24 వరకు సింహరాశిలోను, తరువాత అంటే విజయదశమి తరువాత అష్టమ రాశి అయినటువంటి కన్యారాశిలోను సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుజుడు మీనరాశిలో 2వ స్థానంలో వక్రించి సంచరించడము అనేటటువంటిది కుంభరాశి వారికి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా పెను మార్పులు చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి గ్రహస్థితులన్నిటినీ పరిశీలించిన మీదట కుంభరాశి వారికి ఈ మాసం నుంచి దాదాపుగా 80% ఎన్నో శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. తిరగలేనటువంటి ఎన్నో విజయాలు మీరు తప్పకుండా చూస్తారు. ఒక 20% మాత్రమే కొద్దిపాటి చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రమే వస్తాయి. అయితే ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు మనము కూలంకుషంగా తెలుసుకుందాము. కుంభరాశిలో గురుడు లాభస్థాన సంచారం వలన, అది కూడా ధనుసు రాశిలో స్వక్షేత్ర సంచారం కారణం చేత ఏ పని మొదలుపెట్టినా, ఏ పని ప్రారంభం చేసినా, ఏ పని చేస్తున్నా కూడా ఆయా కార్యక్రమాలలో విజయపథంలో దూసుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ గురుగ్రహం యొక్క అనుగ్రహము కారణం చేత ఆ కొద్దిపాటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అదేవిధంగా కుంభరాశి విద్యార్థులకు విద్యాయోగం కూడా చాలానే బాగుంది. మంచి ఉత్తీర్ణత శాతాన్ని తప్పకుండా సాధిస్తారు. మరింత శుభ ఫలితాలను ఎన్నో పొందడం కోసము స్త్రీ చందనాన్ని నుదుటిన ధరించండి. దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మేధో దక్షిణామూర్తి స్తోత్రాలను చేసినట్లయితే చక్కగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చక్కటి ధారణా శక్తి అనేది కూడా మీలో పెరుగుతుంది. కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేటటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. కుంభరాశిలో ఉండేటటువంటి వ్యాపారాలు చేసేవారికి ఎంతో అనుకూలంగానే ఉంది. చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా అందరికీ అన్ని రంగాల వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు బాగా కలిగేటటువంటి పరిస్థితులు చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశిలో ఆల్రెడీ ఏలినాటి శని యొక్క ప్రభావము జరుగుతూ ఉంది. శని 12వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అనుకోనటువంటి అవాంతరాలు, కించిత్ అనారోగ్యపరమైనటువంటి సూచనలు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే చేసేటటువంటి పనులలో, వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో ఆటంకాలు కలిగేటటువంటి పరిస్థితి అనేది కూడా గోచరిస్తూ ఉంది. 1-2 సార్లు గట్టిగా పట్టుదలతో ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సహజ సిద్ధంగానే మొండి ధైర్యము, ఏదైనా సరే వెనక్కు తిరగనటువంటి సాహసం ఉండేటటువంటి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకోవలసినటువంటి అవసరత అనేది ఎంతైనా ఉంది అని ఈ యొక్క గ్రహచారం అనేది మనకు తెలియజేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి 4వ ఇంట ఉచ్చరాశిలో వృషభ రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు. దీని వలన అకస్మాత్తుగా గృహయోగము కానీ వాహన యోగము కానీ కుంభరాశి వారి అందరికీ కూడా కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము వలన పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. చక్కగా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు కూడా చేసేటటువంటి
అవకాశం కూడా లభిస్తుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అఖండమైనటువంటి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. రవి గ్రహము అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, అదేవిధంగా భాగ్యస్థానంలో నీచలో ఉన్నప్పటికీ రవి గ్రహం యొక్క చెడ్డ ఫలితాలు ఈ మాసము అంతా కూడా కుంభరాశి వారి మీద కలుగుతాయి. దాని వలన తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ పెద్దలకు కానీ కించిత్ అనారోగ్య సమస్యలు సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కుంభరాశి వారికి కూడా కొద్దిపాటి అనారోగ్యపరమైనటువంటి సూచనలు సూచించబడుతూ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి కుంభరాశి వారు ఈ మాసంలో విజయదశమి తర్వాత నుంచి కూడా ఈ మాసం మొత్తం కూడా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయం పారాయణం కూడా చేయండి. మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటంటే, రవిగ్రహం యొక్క అనుగ్రహం కోసము ఈ మాసం మొత్తం కూడా వచ్చేటటువంటి ప్రతి ఆదివారం పూట ఆవుకి బెల్లాన్ని కనుక తినిపించగలిగినట్లయితే, గోమాత సకల దేవతా స్వరూపం కాబట్టి రవిగ్రహం యొక్క అనుగ్రహము కలిగి వచ్చేటటువంటి కాస్త ఇబ్బందులు ఆటంకాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయి మంచి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. శుక్రగ్రహం యొక్క సప్తమ స్థితి అష్టమ స్థితి వలన కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి విభేదాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిగేటటువంటి విభేదాలను కొద్దిలోనే తగ్గించుకోవటము, అదేవిధంగా మాట పెరగకుండా వాదోపవాదాలు కూడా జరగకుండా చూసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా చెప్పేటటువంటి స్పష్టమైనటువంటి సూచనలు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహము కోసము, శుక్రగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం కోసము ఈ మాసం మొత్తం కూడా శుక్రవారం పూట మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి కానీ, ఇంటిలో ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు కానీ పాలను నివేదన చేసి ఆ పాలను తీర్థంగా కనుక స్వీకరించినట్లు అయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. తద్వారా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలిగి వచ్చేటటువంటి జీవిత భాగస్వామితో ఉండేటటువంటి విభేదాలన్నీ కూడా సంపూర్ణంగా సమసిపోతాయి. ఎవరైతే ఆర్థికంగా లాభాలను పొందాలని అనుకుంటూ ఉన్నారో కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలను కనుక చేసినట్లు అయితే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు తప్పకుండా సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క దేవి నవరాత్రుల టైంలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి ఈ విజయదశమి మీకు ఎన్నో విజయాలను తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.